డాక్టర్ గారు ఈ ప్రశ్నని ప్రియదర్శిని అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 3 నెలలు అవుతుంది. నా భర్త మంచివారే. అయితే ఆయన పదే పదే నీకు గతంలో లవ్ అఫైర్ లేవా, ఉంటే చెప్పు, నేనేమీ అనుకోను అంటూ సతాయిస్తున్నారు. ఏమీ లేవని ఎంతగా మొత్తుకుంటున్నా నమ్మటం లేదు. ఆ విషయాన్ని వదలటం లేదు. తనకు నమ్మకం కలిగేలా చేయాలంటే ఏం చేయాలి? నాకు నిజంగానే అలాంటివేమీ లేవు. దీని గురించి తనతో ఎలా మాట్లాడాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రియదర్శిని గారు, మీరు అడుగుతున్నది ప్రస్తుతం ఇటువంటి చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది సమస్యగా అవుతుందండి. సమస్య కాదమ్మా ఇది. ఎందుకంటే మీ భర్త ఎక్కువగా వాట్సప్ ఫేస్బుక్ వాడుతూ రకరకాలైనటువంటి అంశాలలో తను చూసుకున్నటువంటి ప్రతిబింబాన్నే ఇతరులకు ఉంటుంది అనే అంశంలో చూస్తున్నారని ఒకటి అనిపిస్తోంది. రెండోది, మీ భర్తతో మీరు ఏం లేదు అన్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు మీరు ఏది ఉన్నా అని పొరపాటున మీరు ఏది చేసినా కానీ అతనికి లోన్లీనెస్ అనేది ఎక్కువగా ఉన్నట్టుందమ్మా. ఆ లోన్లీనెస్లో నెగిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాడు అతను. ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే అతనితో ప్రేమతో మాట్లాడుతూ పెళ్ళికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఎలా అయితే సరదాగా సమయాన్ని అన్నీ స్పెండ్ చేస్తారో కొన్నాళ్ళ దాకా అతనితో సరదాగా నవ్వుతూ నీ దారిలోకి మార్చుకోగలిగితే చక్కగా అతను నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి నీ మీద నమ్మకంతో కూడా మారుతారు ప్రియదర్శిని గారు. మొట్టమొదటిగా అతనికి నచ్చినటువంటి పదార్థాలు చక్కగా వండిపెట్టడం, అతని గురించి కొంచెం సమయంలో మాట్లాడుతున్నప్పుడు కోపం కన్నా నవ్వుతూ ఎక్కువగా మాట్లాడటం, తర్వాత అతనితో ఎక్కువగా చేస్తున్న పనులని వావంటూ కొంచెం కొంచెం పొగడండి అమ్మా. ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైనా కానీ మీరు అతని ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలమ్మా. అది ఆడపిల్లలు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. ఎందువల్లంటే అతని కోణం ఎప్పుడూ కూడా నెగిటివ్ వైపు ఎక్కువగా ఉంది కాబట్టి. ఇది మీకు ఒక 6-7 నెలల లోపల ఏమైనా మార్పు వస్తే సరి, లేనప్పుడు వెంటనే అతనికి కౌన్సిలింగ్స్ ఇప్పేయండి. అప్పుడు మీరు చాలా చక్కటి ఆనందమైన జీవితాన్ని పొందటానికి మార్గంగా ఏర్పడుతుంది. మొదట మీరు ప్రయత్నించండి. ప్రయత్నంలో తప్పు లేదు. మార్పు లేనప్పుడు కౌన్సిలింగ్స్కి వెళ్ళండి.